అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రని అలసిపోతే నీడ నిచ్చిన చల్లగాలితో ఒళ్ళంతా తడిపిన ఎగిరే పక్షుల్ని ముద్దారి పెంచిన లేడి పిల్లల్ని ఒళ్ళు నాచిన ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ అసలు గారికి సత్కారం జరుగుతుంది. అందరూ ఒకసారి సమగ్రమైనటువంటి వారు వనం ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీరాములు గారు. వృక్షాన్ని కానీ మనం రక్షించకుండా పోతే మనమల్ని మనము ఆత్మహత్య చేసుకున్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆక్సిజన్ కావాలంటే ప్రతి ఒక్కటి మనం ఏదైనా తీసుకోగలం. ఆక్సిజన్ ఎక్కడి నుండి వస్తుంది? మనకు చెట్ల నుండి అయినా రావాలి. మన దగ్గర మనం ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తామో ఆ కార్బన్ డైఆక్సైడ్ చెట్లు ఏం చేస్తాయి? తీసుకుంటాయి. తీసుకొని ఆక్సిజన్గా మార్చి మనకి ఇస్తున్నాయి. కాబట్టి అలాంటి మనకు ప్రాణవాయువుని ఇచ్చేటువంటి చెట్లను మనం ఏం చేస్తున్నాం? రక్షించడం లేదు. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక చెట్టును నాటాడంటే మన కరువు కాటకాలు కానీ ఇలాంటివి ఏమీ కానీ ఉండవు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్కరు చెట్టు నాటడం లేదు, ప్రతి ఒక్కరు చెట్టును కొట్టేస్తున్నాం. అడవుల విస్తీర్ణం ముందుతో పోల్చుకుంటూ చూస్తూ ఉంటే రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. కాబట్టి అడవుల విస్తీర్ణం పెరగాలి. అడవుల విస్తీర్ణం మనం పెంచడానికి అట్లీస్ట్ మన దగ్గర ఉండేటువంటి దీంట్లో కూడా నేను కమిషనర్ సార్ను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, వీలైతే మీరు టౌన్ ప్లానింగ్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేటప్పుడు, ఖచ్చితంగా మీకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ప్రతి పర్మిషన్లో ప్రతి ఇంటికి కూడా మినిమం 2 చెట్లు కానీ నాటేటట్లు కానీ మీరు కానీ ఇన్సిస్ట్ చేశారంటే కానీ అట్లీస్ట్ టౌన్లో ఉండేటువంటి దీంట్లో కూడా కొద్దిగా అయినా కూడా గ్రీనరీ డెవలప్ అవుతుందని చెప్పాను అనుకుంటున్నాను. కాబట్టి ఒకవేళ అవకాశం కానీ ఉంటే ఆ విధంగా చూడండి సార్, మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడు ప్రతి ఇంట్లో కూడా 1-2 మొక్కలు నాటేటట్లు ఉండేటట్టు చూసుకుంటే వాళ్ళకు నీడ వస్తూ ఉంటుంది, తర్వాత పచ్చదనం ఉంటుంది, వాళ్ళకి కావాల్సినటువంటి ఇదంటే. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నాం, అంటే కాంక్రీట్ అరణ్యం మనం ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇటు అటు చూసినామంటే ఎక్కడ కనీసం అంటే ఒక చెట్టు ఆకు కూడా కనిపించదు, ఒక చెట్టు కానీ ఏది కానీ కనిపించినటువంటి టౌన్ లేకపోతే అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అది నీకు నీ పోవాలంటే అట్లీస్ట్ ముందు ఉండేటువంటి టౌన్లో కానీ ఇప్పుడు రీసెంట్గా డెవలప్ అయినటువంటి కాలనీస్ ఇట్లాబాద్లో కూడా కొద్ది కానీ గ్రీనరీ కానీ పెంచుకున్నామంటే కదా మనం భవిష్యత్తు అనేది మనకు ఉంటుంది. కాబట్టి మన భవిష్యత్తు మనం కాపాడుకోవాలంటే మనకు ఉండేటువంటి మార్గం చెట్లను పెంచడం. కాబట్టి అది చేసేటువంటి కార్యక్రమాన్ని